మరందరికీ నమస్కారం అండి. ఈ నెల 24వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రము 5 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఇసుక కొరతపైన, ఇసుక లభించని నేపథ్యంలో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడిన నేపథ్యంలో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధిత వ్యవస్థలన్నీ కుప్పకూలిన నేపథ్యంలో ఎంతోమంది ఆకలి దప్పులతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి వచ్చే ఇతర ప్రతిపక్షాలతో కలిసి సామూహిక నిరాహార దీక్ష చేస్తాం. ఆ రోజున సామూహిక నిరాహార దీక్ష 24వ తారీఖున, ఈ నెల 24వ తారీఖున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఇసుక కొరతపైన, ఇసుక లేని నేపథ్యంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికులు, సంబంధిత విభాగాల్లో పనిచేసేవాళ్ళు అందరు కూడా కుదేలైన నేపథ్యంలో ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఈ ప్రభుత్వం ఇసుక మీద ఆడుతున్న దోబూచులాట తొలగించాలనే ఉద్దేశంతో, వాళ్ళకి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో సామూహిక నిరాహార దీక్ష చేయటానికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. తదనుగుణంగా ఆ రోజున జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు ఇంట్రెస్టెడ్ అదర్ ప్రతిపక్షాలకు కూడా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు వస్తే వాళ్ళు కూడా కలిసి, ఎందుకంటే ఇది అందరి సమస్య, ఇది పార్టీల కంటే కూడా ఇది ప్రజా సమస్య, లక్షలాది మంది కార్మికుల సమస్య, పేదవారికి సంబంధించిన సమస్య కనుక వాళ్ళు కూడా కలిసి వచ్చే ప్రతిపక్షాలతో మేము కలిసి నడుస్తాం. థ్యాంక్ యూ ఎవరిబడి. అసలుది ఉందా మామ ఇవ్వలేదు అప్పుడే దుంపదే, చాలా అసలుది ఉంది. ఇది ఊరిక ప్రకటన చేశాను నేను. అయ్యో, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష, కూర్చుంటారు అక్కడ ఏమీ తినకుండా కూర్చుంటారు మా వాళ్ళందరూ కూడా. సామూహిక నిరాహార దీక్ష అంటే గుంపు అందరం కలిసి చేసే నిరాహార దీక్ష. మేము లోకల్గా అన్ని ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా లోకల్గా వాళ్ళందరిని కూడా కన్సల్ట్ చేస్తారు, అవసరమైతే ఇన్ రైటింగ్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. ఇది ప్రజా సమస్య, మీరు కూడా కలిసి నడవండి అని తెలియజేస్తారు. అందరు వాళ్ళని కలుపుకొని వెళ్తాం. ఇక ముఖ్యమైన దాంట్లోకి వద్దాం, మన కథలోకి. చెప్పండి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున హైదరాబాద్లో సిబిఐ కోర్టుకి అటెండ్ అయినారు. ఆయన వాదనలు వినిపించినారు. ప్రత్యక్షంగా నేను కోర్టుకు హాజరు కాలేను, నాకు వెసులుబాటు కల్పించండి, మా అడ్వకేట్ అంటే మా ప్లేడర్ అటెండ్ అవుతాడని ఆయన ఒక పిటిషన్ వేసినారు. దాని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి వాదన వినిపించినారు. ఆ వాదన వినిపించే నేపథ్యంలో ఆయన సిబిఐ వాళ్ళని బెదిరించే రీతిలో మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నాయి మీ దగ్గర సాక్ష్యాలు? ఏమున్నాయి? ఎలా చెప్పగలరు? ఏమి చేయగలరు? నేను ప్రభావితం చేశానా? ఒక్కడు చూపించండి. వాళ్ళు ఏమంటున్నారు, ఎంపీగా ఉన్నప్పుడే సాక్షుల్ని ప్రభావితం చేశావు, ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు, సాక్షులు చాలామంది నీ కింద పనిచేసేవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, మిగతా అధికారులు ఉన్నారు, ముఖ్యమంత్రిగా నీ వారిని ప్రభావితం చేసే అవకాశాలు ఇంకా పెరిగినాయి నీకు, అంటే వాళ్ళని సాక్ష్యాలు చూపించమని చెప్పి బెదిరిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది సభవా జగన్మోహన్ రెడ్డి గారు? పైగా ఏమంటారు, ప్రజా ప్రయోజనాలు నిపించం, నేను శుక్రవారం రాలేను,
నేను ముఖ్యమంత్రిగా చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయంటారు. అంతకు ముందే చెప్పారు సిబిఐ వాళ్ళు, శుక్రవారం కాకపోతే ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా ఆదివారం చేయండి సరిపోదు, సరిపోతుంది కదా, ఆ రోజుకి ఈరోజు పెట్టేస్తే సరిపోతుంది. కానీ ప్రజా సమస్యల మీద ప్రజా ప్రయోజనాల కోసం అని మీరు అంటున్నారు, మరి ప్రతిపక్ష నాయకులుగా మాకు బాధ్యత ఉంది కదా, ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తే ఎందుకు సార్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు? ఇంపార్టెంట్ అండి, మేము ప్రజా సమస్యల మీదే కదా పోరాటం చేస్తున్నాం. ప్రజా సమస్యలు మీ దృష్టికి రావటం కోసం అడుగుతూ ఉంటే మమ్మల్ని ఎందుకు సార్ అరెస్టు చేస్తున్నారు? మా మీద ఎందుకు సార్ కేసులు పెడుతూ ఉన్నారు? మా నాయకులను ఎందుకు సార్ అరెస్టు చేసి జైళ్ళకు పంపుతూ ఉన్నారు? కలమట వెంకటరమణ గారని మా ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లాలో సీఎం డౌన్ డౌన్ అన్నారట, అది నేరమా సార్? నేను 40-45 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో చూస్తూ ఉన్నాం, సీఎం డౌన్ డౌన్ అంటే నేరమా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు శాసనసభలోనే మీరు అందరూ కేకలేసేవాళ్ళు, మీ ఎమ్మెల్యేలందరూ సీఎం డౌన్ 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 అని. ఎన్ని కేసులు పెట్టారు మీ మీద చంద్రబాబు నాయుడు గారు అప్పుడు? లేదే. నడి రోడ్డు మీద కాల్చి చంపండి చంద్రబాబుని అన్నారు మీరు, నో కేస్ అగెన్స్ట్ యూ, మీ మీద కేసు ఏమి రిజిస్టర్ చేయలేదే. చెప్పుతో కొట్టండి చంద్రబాబుని అన్నారు మీరు, గుర్తు చేస్తా డేట్లతో సహా చెప్పాలంటే నా దగ్గర ఉన్నది, దెర్ వాజ్ నో కేస్ అగెన్స్ట్ యూ. చొక్కా పట్టుకొని అడగండి, యువర్ కామెంట్ అగెన్స్ట్ ది దెన్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, దెర్ వాజ్ నో కేస్ అగెన్స్ట్ యూ. అంతకంటే డౌన్ డౌన్ అంటే నేరమా సార్? మీరు అరెస్ట్ చేయించడం ఎంతవరకు సబబు సార్? ఏమి ప్రజా ప్రయోజనాల కోసం? మీ గురించి చెబుతాను నేను. జగన్ కేసులపై సిబిఐ కోర్టుల విచారణను సాగతీసి పక్కదారి పట్టించే ఎత్తుగడలకు విసిగిపోయిన సిబిఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. మీ వల్ల డిలే అవుతున్న కేసులు విసిగిపోయినారు, మీ తీరుతో విసిగిపోయినారు. జడ్జి గారు కామెంట్ ఇది ఎప్పుడు? నవంబర్ 18, 2017లో దిస్ ఈజ్ ది కామెంట్ మేడ్ బై ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ సిబిఐ కోర్ట్. మీ తీరుతో విసిగిపోయాం, 2 ఏళ్లుగా అనవసర వాదనలతో సమయం వృధా చేస్తున్నారు, 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు, ఎప్పటి వరకు జరిగిన ఆలస్యం చాలు. దిస్ వాజ్ ది కామెంట్ మేడ్ బై ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ సిబిఐ కోర్ట్. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు అంటున్నారు నా మీద ఏమున్నాయి చెప్పండి, ఇది చాలదా? మీ తీరు వల్ల కేసులు ఆలస్యం అవుతున్నాయి, ఇంకా మీరు కోర్టుకే రాకపోతే ఇంకెంత ఆలస్యం అవుతుంది? ఇది మామూలు కేసా? మమ్మల్ని అరెస్ట్ చేసే కేసులు చిన్న చిన్న కిమిడి కేసులు అవి ఏమున్నాయి? సీఎం డౌన్ డౌన్ అన్న కేసులు మేము, మీ కేసులు అటువంటిది కాదే. మీ కేసుల గురించి 14/9/2012 సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంత తక్కువ వ్యవధిలో 1,000,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి మీ గురించి సార్? ఒక వ్యక్తి కేవలం 10 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? అది కూడా కామెంట్, దర్యాప్తు వరకు బెయిల్ ఇవ్వకూడదని, అంటే బెయిల్ ఇచ్చేటప్పుడు కామెంట్ ఇది. ఇది 5/10/2012 సుప్రీంకోర్టు వ్యాఖ్య. జస్టిస్ ఎంవై ఇక్బాల్, సుప్రీంకోర్టు జస్టిస్ ఆనరబుల్ సదాశివం గారు వీళ్ళిద్దరు డివిజన్ పెంచి ఒక కామెంట్ చేస్తున్నారు మీ కేసు గురించి, అంటే మీ కేసు తీవ్రత చెప్పాలని. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుంది. హత్యలు ఆవేశకావేశాలతో జరగవచ్చు, హత్యలు మర్డర్స్, కానీ ఆర్థిక నేరాలు మాత్రం నిర్దిష్ట లెక్కలు, ఉద్దేశపూర్వక ప్రణాళిక, సామాజిక ప్రయోజనాలకు భంగకరంగా వ్యక్తిగత లాభాలతో దృష్టిలో ఉంచుకొని చేస్తారు. ఇది సార్ మీరు చేసిన నేరం.
మీ మీద అభియోగం ఇది సార్, ఎంత సీరియస్. డివిజన్ బెంచ్ ఆఫ్ అపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్ట్, జస్టిస్ శ్రీ ఎంవై ఇక్బాల్, జస్టిస్ సదాశివం గారు ఇద్దరూ మాట్లాడిన వ్యాఖ్యలు సార్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. జస్టిస్ అఫ్తార్ ఆలం గారు 14/9/2012 ఇంత తక్కువ వ్యవధిలో 43,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, ఆయన కామెంట్ సార్, మీ కేసు సార్ ఇది. సుప్రీంకోర్టు వ్యాఖ్య 2013 ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలి. ఆర్థిక నేరాల వెనక లోతైన కుట్రల మూలాలుంటాయి. ఈ కుట్రలతో ప్రజాధనాన్ని భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది ప్రజాధనానికి. అందుకే ఆ నేరాలను తీవ్రంగా పరిగణించాలి. దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఆర్థిక నేరాలు పెనుముప్పుగా పరిణమించాయి. ఆర్థిక నేరగాళ్లను శిక్షించకుంటే సమాజం నష్టపోతుంది. ఇది కామెంట్ సార్, సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది సార్. ఇది మీ కేసు గురించిగా ఎందుకు సార్ మీకు వ్యక్తిగత ఇది ఇవ్వాలి, కేసులు తొందరగా చేయించండి సార్. మీరు ఈ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్, తొందరగా చేయించండి. నేను సీఎంగా ఉన్నా, ప్రజలందరూ నన్ను అపార్థం చేసుకుంటారేమో, 43,000 కోట్ల రూపాయలు కొట్టేశాయని ఈ సిబిఐ నా మీద ఛార్జ్ షీట్లు వేసిన నేపథ్యంలో తొందరగా విచారించండి అని కోరండి సార్. నిర్దోషిగా బయటకు రండి సార్, అప్పుడు ఇంకా జేజీలు పలుకుతారు ప్రజలు. అంతేగాని సిబిఐని భయపెట్టే రీతిలో, థ్రెటన్ చేసే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటాన్ని మేము గర్హిస్తున్నాం, మేము ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. 43,000 కోట్లు మొత్తం దుర్వినియోగమైందని ఆరోపణలున్న అక్రమ ఆస్తుల కేసు ప్రజాధనంతో ముడిపడింది. నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సమాజ విశాల ప్రయోజనాలే ముఖ్యం. ఇది జస్టిస్ సముద్రాల గోవిందరాజుల గారి వ్యాఖ్య. ఇవన్నీ మీ మీద న్యాయస్థానంలో హయ్యెస్ట్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు సార్. ఇది చిదంబరం గారికి బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా మీ కేసు ప్రస్తావించారు. ఆర్థిక నేరాలు మిగిలిన వాటి కంటే పూర్తిగా భిన్నమైనవి, వాటిని మిగిలిన కేసులతో పోల్చలేం. అందుచేత బెయిల్ ఇచ్చే ముందు విభిన్నంగా ఆలోచించాలి. భారీ కుట్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని నష్టం వాటిల్లేటట్టు చేసే కేసులను సీరియస్గా పరిగణించాలి. అలాంటి ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకై చేటు, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలను తేలిగ్గా తీసుకోరాదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌర్ గారు 23/8/2019 చిదంబరం అరెస్టు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావన. ఇది సార్ హైకోర్టు ఢిల్లీలో, సుప్రీంకోర్టులు ఇవన్నీ కూడా మీ కేసు గురించి ప్రస్తావిస్తున్నారు సార్. ఇవన్నిటి కూడా నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ కేసుల గురించి ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పరు అని నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు అడిగిన తర్వాత కూడా ప్రజల్లో ఒక అనుమానం వస్తుంది కదా మీ మీద, అయ్యో మన ముఖ్యమంత్రి గారు 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారా, సిబిఐ ఛార్జ్ షీట్లు వేసిందా, ఈ రోజున వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఆయన కోర్టులో వాదనలు జరుగుతున్నాయా హైదరాబాద్లో సిబిఐ కోర్టులో అని డౌట్ వస్తుంది కదా సార్. వచ్చినప్పుడు మీరు వాళ్ళ డౌట్ క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత మీకు లేదా? చేయకపోగా కేసు బై కేసు చెప్పండి వాళ్ళకి, తప్పుడు కేసా చెప్పండి, ఇది నా మీద అన్యాయంగా పెట్టారు అని చెప్పండి, ప్రజల మన్ననలు పొందండి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పండి, ప్రజలకు తెలియచేయండి, ఇవన్నీ నా మీద కావాలని కక్షతో పెట్టిన కేసులు అని చెప్పండి. అంతేగాని మీరు పార్లమెంటు మెంబర్గా ఎంపీగా ఉంటేనే ఆ రకంగా ప్రభావితం చేసిన మీరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీకు చాలా విశాలమైన ఇది ఉంటుంది, మీకు అధికారాలు ఉన్నాయి, సాక్షులు చాలామంది మీ దగ్గర పనిచేసేవాళ్ళే, మీకు వ్యతిరేకంగా చెప్తారా? మీరు ప్రభావితం చేయరు వాళ్ళని. అందుకని మీకు వ్యక్తిగత హాజరు ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు ఇచ్చేయటం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే, పదవిలో ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరటం రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధం. కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ ప్రకారం ఇది విరుద్ధం.
మీకు అడిగే హక్కు లేదంటున్నారు. జగన్ జుడిషియల్ కస్టడీలో జైల్లో ఉండగానే తన పలుకుబడిని కండబలాన్ని ఉపయోగించారు. ఇప్పుడు సీఎంగా ఉన్నారు, అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి. నిందితుల హోదా, ఆర్థిక నేపథ్యం ఆధారంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఉండదు. మీరు ముఖ్యమంత్రి అయ్యారు కనుక మీకు మినహాయింపు ఉండదు సార్. అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, సాక్షులు భయాందోళనకు గురవుతారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మినహాయింపు ఇస్తే అంగ అర్ధ బలాలను వాడుకోవటానికి స్వేచ్ఛ ఇచ్చినట్లని 1 అక్టోబర్ సిబిఐ మళ్ళా కౌంటర్ వేసింది. నేను ఎందుకు ఇవన్నీ చదివి వినిపిస్తున్నానంటే, ఆ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు కదా అనుకుంటారు, ఇవ్వరు సార్. Article 14 ప్రకారం ఇవ్వటానికి లేదు, మీ హోదాను బట్టి ఇవ్వటానికి లేదు. కోర్టు కట్టండే వల్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యు హావ్ టు రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు ఎక్స్పెడైట్ ది ట్రయల్. విచారణ స్పీడ్గా జరిపించండి, నేను నిర్దోషిని తేల్చి చెప్పండి అని మీరు అడగాల. అంతేగాని ఈ రకంగా ఎట్లా సార్? ఇన్ని కేసులు 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని మీ మీద అభియోగాలుంటే సిబిఐ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు అందరూ కూడా మీ మీద ఈ రకంగా వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే మీ నేరం పెద్ద నేరం అని చెప్పి ఆరోపణ అక్రమాల కేసు ప్రజాధనంతో ముడిపడి ఉంది, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే కేసు ఇది అని మీ మీద తీవ్రమైన ఆరోపణలు న్యాయమూర్తులు చేస్తూ ఉంటే మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? చిన్న చిన్న బిమిడీ కేసులకి సీఎం డౌన్ అన్న కేసు కను 43,000 కోట్ల రూపాయలు కొట్టేసిన కేసు సమానమా సార్? ఆయన ఏదో తప్పు జరిగిందని సీఎం డౌన్ డౌన్ అన్నారు. అందుకని విచారణకరమైన పని ఏదైనా చర్చిద్దామా? మీరు మా మీద పెట్టిన కేసులు, సిబిఐ మీ మీద పెట్టిన కేసులు ఓపెన్ డిబేట్లో చర్చిద్దామా? మీరు మా వాళ్ళ మీద పెడుతున్నారు కదా, సీఎం డౌన్ డౌన్ అన్నారని, సీఎం ఫోటోకి ఏదో పెయింట్ వేశారని, వాట్సాప్లో ఏదో పెట్టారని జైలుకి పంపిస్తున్నారు కదా సార్? ఆ కేసులు, మీ మీద ఉన్న కేసులు చర్చిద్దామా ఓపెన్ డిబేట్లో? ఎవరి తీవ్రతరమైన కేసులు, ఎవరి కేసులు ఈ రోజున వ్యవస్థ మీద ఒక పెనుముప్పుగా తయారయ్యే కేసులు, వ్యవస్థను తప్పుదారి పట్టించే కేసులు, ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావాన్ని చూపించే కేసులు ఏవి సార్? సీఎం డౌన్ డౌన్ అన్న కేసా? 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేసిన కేసా? ఏ కేసు సార్? మీరు ఈరోజు సిబిఐని ఎందుకు సార్ బెదిరించారు? ఇతర చూపించండి అని చెప్పి ఎందుకు సార్ వాళ్ళని బెదిరిస్తున్నారు? మీ బాబాయ్ కేసులోనో సిబిఐ కావాలని అడుగుతారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో అడగరు. మీరు అధికారంలో, మీ చేతిలో పని. మీ బాబాయ్ కేసు గురించి మాట్లాడతాను నోటీసులు ఇస్తామంటారు, తప్ప సార్ ప్రశ్నించటం? అదే కదా మా బాధ్యత. మీరు ఏ రకంగా ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తానని అంటున్నారో, ప్రతిపక్షాలుగా మాకు బాధ్యత ఉంది. ప్రజా సమస్యలనే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యల్ని మీ ముందు ప్రభుత్వం ముందుంచుతాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. ప్రతిపక్షాలుగా మా బాధ్యత అది. మా బాధ్యతలు మేము నిర్వహిస్తేనేమో కేసులు పెడతారా? మీ బాధ్యత నిర్వహించడానికి మాత్రం మీ కోర్టుకు వెళ్లకుండా మీకేమో రిలీఫ్ కావాలా, మినహాయింపు కావాలా? ఇదెక్కడ న్యాయం సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ కేసులు మా కేసులు చర్చిద్దామా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారి మీద పెట్టిన కేసులు, మీ మీద సిబిఐ పెట్టిన కేసులు 11 ఛార్జ్షీట్లు, 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు చర్చిద్దామా? కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ముందు మీ మీద మోపబడిన ఈ 11 ఛార్జ్షీట్లు సిబిఐ, 5 ఛార్జ్షీట్లు బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, వాటికి వివరణ ఇవ్వవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది.
ప్రజలకు వారికి ఉన్న అనుమానాలు నివృత్తి చేయవలసిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏ తప్పు చేయలేదని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎన్ని క్వశ్చన్ అంది కోర్టు కాదు, శుక్రవారం వెళ్ళారని చెప్పి వచ్చింది కదా సార్ కోర్టుకి. ఆయన వెళ్ళకపోయినా ఆయన మన మనుషులు వేశారు కదా, కౌంటర్ వినిపించినారు కదా, అందులో సిబిఐని గద్దించి అడిగినారు. ఏం తప్పే ఉంది? వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు తీరు మేము చెప్పాలి కదా రాష్ట్ర ప్రజలకి. అక్కడికి ఎందుకు వదులుతాం? ఏం జరుగుతుందనేది ఇదేం కదా, అది ఇన్ కెమెరా ట్రయల్ కాదు కదా, అది ఇన్ కెమెరా ట్రయల్ కాదు. అక్కడ జరిగిందంటే మేము చెప్పే రైట్ మాకున్నది. అక్కడ సిబిఐ వారి మీద జగన్ గారి వ్యాఖ్యలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన స్క్రోలింగ్స్ వచ్చినాయి, మీ ఇచ్చిన స్క్రోలింగ్స్ మీదే ఆధారపడి నేను మాట్లాడుతున్నాను. నేను ప్రెస్లో వచ్చిన వాటి మీద ఆధారపడి నేను మాట్లాడుతున్నాను, తప్పేం లేదు. అది నేను మీరను ఆర్టికల్ 14 ప్రకారం మీ హోదా చూపించి మినహాయింపు కోరే రైట్ లేదు. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వండి అడిగే రైట్ లేదు. మీ హోదా న్యాయస్థానాలకి సంబంధం లేదు అని, మీ హోదాని బట్టి కాదు, మీరు చేసిన నేరాన్ని బట్టి ఉంటుంది అదని నిర్ణయం అని. అది థ్యాంక్ యూ సార్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.